నమస్తే, వెల్కమ్ టు లీడర్ విత్ మీ చక్రవర్తి. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి గారు. గూడూరు నారాయణ రెడ్డి గారు ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఈసారి రాబోతూ ఉన్నారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని చెబుతూ ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలక్షన్స్కి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? నారాయణ రెడ్డి గారు ఎలా ఉన్నారు? దాదాపు 20 ఏళ్ళు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి టాప్ ప్లేస్కి వచ్చేసారు. అంటే నెక్స్ట్ కోశాధికారి తర్వాత అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లా అనిపిస్తుంది ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మీరు అన్నట్టుగానే సామాన్య కార్యకర్త నుంచి ఫస్ట్ నేను మొట్టమొదటగా ఒక సమన్వయకర్తగా నియమించబడ్డాను 17 సంవత్సరాల క్రితం. అక్కడి నుండి ఈ కోశాధికారిగా నేను ఎదగడం అంటే అది నిజంగా సోనియా గాంధీ గారి దయ, రాహుల్ గాంధీ గారి అనుభవము, ఆయన యొక్క నేర్పరితనము నన్ను ఈ స్థానానికి తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికైనా ఉన్నత స్థానం ఏదో ఒకనాడు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి నా ద్వారా నేను ఇతరులకు చెప్పే స్థితిలో నేనున్నాను. మరి ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో డైరెక్ట్గా ఎలక్షన్స్లోకి ఎందుకు రాలేదు? ఇన్నేళ్ళు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో మా జిల్లాలో ఒక సిచ్యువేషన్ ఉంది. ఇట్స్ క్యాచ్-22 అంటారు కదా, ఆ పరిస్థితి అనమాట. 12 సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేల సీట్లు. 12లో కనీసము 8 మంది రెడ్లు ఉంటారు అక్కడ, సీనియర్ రెడ్లు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకులు. 2 SC, 1 ST, ఇంకొక దగ్గర బీసీకి ఇస్తారు. సో నేను నాకెప్పుడు ఆ పరిస్థితి రాలేదు, ఎందుకంటే సీనియర్ రెడ్లు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. సో ఈసారి లైన్ క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నారా మీకు? ఎందుకంటే నేను సీనియర్ స్థానాన్ని సంపాదించాను కాబట్టి. రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు కూడా నాకు అభయం ఇచ్చారు, ఎందుకంటే నేను ఇక్కడున్న స్థితిని నేను ఆయనకు చెప్పాను. Sir, so far whoever has been the treasurer here, they did their part of contribution to the party, and when party not in power or during the party in power, naadi kuda ante nen party not in power situation lo unnan sir, I am doing my best. You can take the clarification from the people concerned ante, oh yes, in that case certainly I will take care of you, don't worry. What are you looking at? I am looking for MP from which part? Bhonegir. I will certainly look at it and I will give you a chance on it. సో నారాయణ రెడ్డి గారు దాదాపు 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు నిస్వార్థంగా. సో ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక పార్టీలో చేస్తూ లంచ్ మరొక పార్టీలో చేసే పరిస్థితి వచ్చేసింది. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను నమ్ముకొని ఉన్నాను. ఏనాడు కూడా ఎంతోమంది నేను చూశాను, ఈ పార్టీ నుంచి వేరే పార్టీ, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళారు. నేను మాత్రం ఒకే పార్టీ, NSUA నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వరకు నేను ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాను. సో నాకు ఆ యొక్క పార్టీ పట్ల విశ్వాసం ఉన్నది, పార్టీ నాయకుల పట్ల, గాంధీ ఫ్యామిలీ పట్ల ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం వాళ్ళు పాటుపడ్డారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని నేను ఎప్పుడు కూడా నేను ఈ పార్టీని తప్ప వేరే పార్టీ లేదు. చనిపోయే వరకు కూడా ఇదే పార్టీ. నేను చనిపోయినప్పుడు నా కోరిక త్రివర్ణ పతాకం నా శవం మీద పెట్టాలనే ఒక ఆశయం నాది. ఇంకా చాలా కాలం మీరు సేవ చేయాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది? అండ్ మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఏంటి? మీకు అంత చిన్న వయసులో యూత్లోనే మీరు కాంగ్రెస్ పార్టీ? ఇందిరాగాంధీ నాకు స్ఫూర్తి. ఇందిరాగాంధీ గారు ఆనాడు ఆమెకు అంటే నేను ఎప్పుడంటే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్ళగానే NSUAలో చేరాను, హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా 1979. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో కొన్ని రోజులు పనిచేశాను. తర్వాత మళ్ళీ వ్యాపార నిమిత్తం, అంటే డబ్బులు కూడా సంపాదించాలి కదా. రాజకీయం అంటే మనకి ఎక్కడైనా పెడస్టల్ ఉంటే మనం ఆ పెడస్టల్ మీదకి వెళ్ళొచ్చు, లేనే లేదు. సో ఐ హ్యావ్ టు బికమ్ సంబడి అండ్ మేక్ మై ఓన్ మనీ. కాబట్టి ఒక 15 సంవత్సరాలు వ్యాపారంలోకి వెళ్ళి డబ్బులు మంచి పరిపుష్టిగా సంపాదించుకొని మళ్ళీ రాజకీయాల్లోకి 2001లో వచ్చాను. ఈరోజు 18 సంవత్సరాలు. సో ఈ 18 సంవత్సరాల నా యొక్క సర్వీసెస్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా ఇచ్చాను. చాలామంది నన్ను మెచ్చుకుంటారు, వా నారాయణ రెడ్డి నువ్వు నిజంగా నీ గుండె పెద్దదయా, అసలు నువ్వు ఎంతవరకు, నువ్వు నీకు ఏం పోస్ట్ రాలేదు ఇంతవరకు దాకా? నామినేటెడ్ పోస్ట్ కూడా తీసుకోలేదు, డైరెక్టర్ కాదు, చైర్మన్ కాదు, ఏ పోస్ట్ కూడా రాలేదు ఇంతవరకు దాకా. అయినా కానీ నువ్వు పార్టీనే నమ్ముకొని ఉన్నావంటే ఏదో ఒకనాడు ఒక స్థితి వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. ఇంకా ఇంతకంటే నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది? PCC ప్రెసిడెంట్ కావడం, కోశాధికారి తర్వాత PCC ప్రెసిడెంట్. పార్టీ ఏనాడైతే నాకు నా మీద నమ్మకం పెట్టి ఈరోజు కోశాధికారి, ఎలక్షన్ కోశాధికారి అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇంత నమ్మకం పెట్టి నా మీద ఆ యొక్క పదవిని నాకు ఇచ్చిందంటే నిజంగా నేను జీవితకాలం వాళ్ళకు రుణపడి ఉంటాను. నారాయణ రెడ్డి గారు మీరు రాజకీయాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు, సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉన్నారు. ఏంటి ఇది, ప్రజాసేవ అంటే అటువా లేదా రాజకీయమా? ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు? అది ఏం చేస్తుంది? సి ప్రజలకు సేవ చేయాలంటే ఒకటి మీ దగ్గర పదవులు ఉండాలి, లేకుంటే మీరు ఎన్జిఓ ఒక ట్రస్టో ఒక ఎన్జిఓనో పెట్టుకొని మీరు దాని ద్వారానే చేయాలి. సో నాకు ఇప్పటి వరకు ఏ పదవి రాలేదు కాబట్టి నేను ఏం సేవ చేయాలనుకుంటున్నానో ఆ సేవ నా జిఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా నేను చేస్తూ వచ్చాను గత 2 దశాబ్దాల కాలంగా. అది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కావచ్చు, ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కావచ్చు, అట్లాగే చనిపోయిన వారికి అంతిమయాత్ర చేయడానికి వాహనాన్ని సమకూర్చడం. నేను గత 2 సంవత్సరాలుగా అది కూడా చాలా నిరంతరంగా ఆ వాహనం కూడా ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలోనే చేస్తున్నది. రాబోయే 2-3 నెలల్లో మొత్తం భువనగిరి పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని సమకూర్చి అక్కడ సేవ చేయాలనే ఒక సంకల్పం. నల్గొండ జిల్లా పెట్టింది పేరు రాజకీయ దురంధరులకు. చాలా సీనియర్ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అట్లాగే ఇప్పుడు మీకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 5 జిల్లాలు వస్తూ ఉన్నాయి. మీ కిందకి కోఆర్డినేట్ చేసుకోగలుగుతారా, సమన్వయపరచుకోగలుగుతారా? ఖచ్చితంగా ఇప్పుడు నేనున్న ప్రస్తుత పరిస్థితుల్లో 7 జిల్లాలు, 7 నియోజకవర్గాలు, 5 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు సంబంధించిన ప్రతి నాయకులతో, ముఖ్యంగా మా జిల్లాలో అంటే గత సమైక్య నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్సు, వీళ్ళిద్దరు తలుచుకుంటే నేను ఎంపీ కావడం పెద్ద నా కష్టం కాదు. దానికి తోడు ఇంకా ఆర్ దామోదర్ రెడ్డి గారు కూడా జత కలిస్తే ఐఎమ్ డన్, బికాజ్ ఎక్కడి నుంచి కూడా నాకు అపోజిషన్ అనేది ఉండదు. ఇట్స్ ఆల్ ప్రో. ఎందుకంటే వాళ్ళు కూడా చూశారు గత ఇన్ని 17, 18, 19 సంవత్సరాల నుంచి నేను కష్టపడి పార్టీకి పనిచేస్తున్నాను. వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా నేను నిలబడి పనిచేశాను ఒక సామాన్య కార్యకర్తగా, ఏది ఆశించకుండా. ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కూడా ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఏనాడు కూడా నేను ఏ లబ్ధి పొందలేదు. అది పోస్ట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఆర్థిక లబ్ధి కానీ ఇంకేదైనా కావచ్చు, ఏది కూడా నేను పొందలేదు. అయినా కానీ నా ఓపికకు వాళ్ళందరూ నిజంగా షబాస్ అంటారు. ఏ గూడూరు అని కొంతమంది, చాలామంది గూడూరు అనే సంబోధిస్తారు. గూడూరు నువ్వు చాలా, నీకు చాలా ఓపిక ఎక్కువ. ఎట్లా అంటే నాకు ఇచ్చిన వరం, దేవుడిచ్చిన వరం ఓపికనే. ఓపికతో ఇదే లోకం, ఆత్రంతో అదో లోకం అని అప్పుడప్పుడు బస్సుల వెనుక చదువుతూ ఉంటుంది. సో అదే నాకు మైండ్లో కూర్చున్నది. ఓపిక పట్టండి, ఒకరోజు వస్తుంది, మన అవకాశం వస్తుంది. నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి గత వైభవం ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఎలక్షన్స్ వచ్చేసాయి, ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది స్టేట్ వైడ్గా మీ కాంగ్రెస్ పార్టీ? 2014లో ఏమైందంటే, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న సమయంలో కేసీఆర్ ఆ సెంటిమెంట్ని, ప్రజల యొక్క సపోర్ట్ని ఆయన వైపుకు మలుచుకున్నారు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు పేద ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడు, వచ్చిన 4 నెలల్లోనే చేస్తానన్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా, మా నాయకత్వం కూడా, స్టేట్లో ఉన్న నాయకత్వము, తెలంగాణ ఇచ్చింది మేమే, మేము కూడా ఈయనకంటే మరింత మెరుగైన అభివృద్ధి ఇస్తాము అని చెప్పుకోలేకపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ 2018లో జరుగుతున్న ఎన్నికల్లో, ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ గతంలో బంగారు తెలంగాణ అన్నాడు, బంగారు కుటుంబం చేసుకున్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, మొత్తం రాష్ట్రంలో 10,000 ఇండ్ల కంటే ఎక్కువ మించలే, ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ప్రతి కుటుంబానికి 16,000 ఎకరాల కంటే ఎక్కువ మించలే ఆ భూ పంపిణీ కూడా. ఇంత ఆయన అన్న మాట ఇంకోటి అన్నాడు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తానన్నాడు, అది కూడా నెరవేర్చుకోలే. ఆ రోజు ఏమన్నాడు, ఒకవేళ నేను నీళ్లు ఇవ్వకుంటే ఇంటింటికి ఓట్ల కోసం నేను రానే రాను, అడగనే అన్నాడు. సో ఇటువంటి బూటకపు అబద్ధాల ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఇంకా విశ్వసించే స్థాయి లేదు. ఇప్పుడు ఇక్కడ సైలెంట్ రివల్యూషన్ వస్తుంది. నాకు ప్రజలిచ్చిన పట్టము అంటే ముఖ్యమంత్రి పదవి ఎడమకాలు చెప్పుతో సమానం, కొట్టేస్తానని అంటూ, మరి ఆ ఎడమకాలతో కొట్టేసే చెప్పుని మరింతగా నువ్వు ఎందుకు వెంపర్లాడుతూ పాకలాడుతున్నావు అదే చెప్పు కోసము? మీరు వాడుతున్న భాష చూసారా? అసహించుకుంటున్నారు మొత్తం దేశంలో, ప్రపంచంలో కూడా. ఎక్కడ ఏ ప్రతినిధి అంటే ఈ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ప్రజాప్రతినిధి ఎక్కడ ఆయన ఎటువంటి భాష వాడుతున్నాడా చూసుకోవాలి. ఆయన అన్నాడు 60,000 పుస్తకాలు చదివానని. 60,000 పుస్తకాల్లో భూత పురాణమే ఉందా మీరు చదివిన పుస్తకాలలో? మీరు మాట్లాడుతున్న భాషను చూసి ఏదైతే ప్రజలు ఈరోజు ఒక సైలెంట్ రెవల్యూషన్గా కాంగ్రెస్ పార్టీ, ఇదే కూటమి వైపు వాళ్ళు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత సరే, కాంగ్రెస్ పార్టీకి ప్రోగా ఉన్నారు ప్రజల్లో, సానుకూలత ఉందా? కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలతతో పాటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. ఎందుకంటే బంగారు తెలంగాణ అని బంగారు కుటుంబం చేసుకున్నాడు. ఇవాళ ఇసుకతోనే కేటీఆర్ అండ్ కవిత ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రతిరోజు నయీం భూములు ఏమైనాయి? నయీం భూములు 10,000 ఎకరాలు అన్నారు. 10,000 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? నయీంని ఎన్కౌంటర్ చేసిన రోజు 702 కోట్ల రూపాయల క్యాష్, 6 బస్తాల బంగారం ఎక్కడ పోయింది? అది 3 మెషిన్లు 4 రోజులు, 3 మెషిన్లను వాడి 4 రోజులు లెక్క పెడితే ఎన్ని కోట్ల రూపాయలు మీరు లెక్క పెట్టవచ్చు ఆలోచించండి. పోలీసులే చెప్పారు, టీవీల్లో వచ్చింది. సో ఇవన్నీ ఎక్కడ పోయినాయి? సో ప్రజలలో ఈయన మీద నమ్మకం సల్లగింది. పోనీ కొడుకు కూడా అమెరికాలో చదువుకొని వచ్చి కొంచెం పాలిష్డ్ వ్యవహారంగా పద్ధతిలో వ్యవహరిస్తాడంటే ఆయన కూడా తండ్రి నుంచి కరెక్ట్గా ఆయనకు వచ్చిన జీన్స్ కరెక్ట్గా ఉన్నాయి. అవే మాటలు, అవే చేతలు, అవే పోకడం. కాంగ్రెస్ అంటే ఢిల్లీ గులాంగిరి, ఇప్పుడు మహాకూటమి అంటే చంద్రబాబుకి గులాంగిరి అని చెప్పి విమర్శ చేస్తూ ఉన్నారు. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? కేసీఆర్ ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఆ రోజు గుర్తుకు రాలేదా ఢిల్లీ గులాంగిరి? అట్లాగే మహాకూటమిలో 2009లో మహాకూటమి పెట్టి చంద్రబాబు నాయుడుతోని కమ్యూనిస్టులతోని పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతి గులాంగిరి గుర్తుకు రాలేదా? లేకుంటే ఆంధ్ర గులాంగిరి గుర్తుకు రాలేదా? ఈరోజు అవకాశవాదంగా మీరు మాట్లాడుతున్నారు. ఎప్పటికీ ఏ ఎండకు ఆ గొడుగుగా మీరు ఎన్ని మాటలు ఊసరవెళ్ళి ఎంతైతే రంగులు మారుస్తుందో అట్లాగే ఈ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రంగులు, అన్ని భాషలు, అన్ని పదాలు, అన్నిసార్లు అబద్ధాలు ఆడుతుంటాడు. ఈయన చెప్పింది ఏది చేయడు. ఈరోజు మేనిఫెస్టోలో రాసినది ఏది పూర్తి కాలేదు, అయినా ముందస్తు ఎన్నికలని ముందుకు పోతున్నాడు. ఓటమి ఖచ్చితంగా ఖాయమైపోయింది. ప్రజలు ఎప్పుడు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఈ కూటమికి ఎప్పుడు ఓటేయాలని తహతహలాడుతున్నారు. మీకు బుద్ధి చెప్పే కాలం ఇంకా 50 రోజులు కూడా లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ముందస్తుకు వెళ్ళడానికి కారణం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ట్రిగర్ చేస్తేనే మేము ముందస్తుకు వెళ్లాల్సి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నాం. కాదు, ముందస్తుకు వెళ్ళిన కారణం ఏంటిదంటే ఏదైతే ప్రాజెక్టులు నేను పూర్తి చేస్తానన్నాడో ఏది పూర్తి కాలేదు. ఒక్కటి కూడా, ఒకటి 30% అయింది, ఒకటి 10% అయింది, ఒకటి గ్రౌండింగ్ అయింది, ఒకటి ఇంకేదో అయింది. ఆ పరిస్థితులలో ఆ దాని నుంచి తప్పించుకోవాలి, పూర్తి చేయలేదని తప్పించుకోవడానికి. అట్లాగే మరొక్క అవకాశం ఇవ్వండి ప్రజలారా, తెలంగాణ ప్రజల మీ మీద షటకోపం పెట్టడానికి. మొత్తము ఇప్పటికే అప్పులమయం చేసేసిన 2,40,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లేదు, మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ అప్పులమయం చేసేసాడు. 2,40,000 crores ఈజ్ అ లోన్ విచ్ హీ హాజ్ బారోడ్ టుడే, టోటల్ లోన్. ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నా మీద అభాండాలు వేస్తుంది, మరొక్కసారి నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క నేను వాళ్ళ యొక్క దీవెనలు పొందుతాను, ప్రజల యొక్క మన్నను పొందుతాను. ప్రజలు తిప్పికొడతారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో చూస్తున్నారు. ఆయన ప్రకటించిన ఎంతోమంది అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నది, ఆ పార్టీలోనే ఉన్నది. అట్లాగే టీడీపీతో పొత్తుకి మీరే ఇనిషియేషన్ తీసుకున్నారు, మిమ్మల్ని పంపించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది మీ ద్వారానే అనేది విన్నాం, నిజమేనా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చాలా అంతరంగికంగా ఉంటాను. ఆయన ప్రెసిడెంట్, నేను కోశాధికారిని. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాల్లో నన్ను ముందస్తుగా పంపించి ఆయన సందేశం పంపిస్తాను. అంతవరకే నేను చేశాను, అంతకు మించేం నేను చేయలేదు. ఎందుకంటే రమణ గారితో కానీ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా నాకు ఇప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు వాళ్ళు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సందేశం ఇచ్చి వచ్చాను. గూడూరు నారాయణ రెడ్డి పోటీ చేయబోయేటట్టు, గూడూరు నారాయణ రెడ్డికి ఎట్లాంటి పరిస్థితి ఉంది గెలుపులో? నల్లేరు మీద నడకనే నా గెలుపు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మోడీ చేసిన తప్పుని మరొకసారి, ఇంకొకసారి కంటిన్యూగా ఆయన మల్టిపుల్ తప్పులు చేస్తున్నాడు. సో ఈ దేశ పరిపాలన కోసం ఈయన సమర్థుడు కాదనే ఒక ఆలోచనకు మొత్తం యావత్ భారతదేశం వచ్చింది. అట్లాగే ఇక్కడున్న స్థితిగతులు కూడా, ఈ టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. మా దగ్గర ఉన్న ప్రాంతంలో బూర నరసయ్య గౌడ్ ఎంపీ, ఆయన మొట్టమొదటి వ్యక్తి ఏమన్నాడంటే ఆయన డాక్టర్ కాబట్టి డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ అనేది ఆయన ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ పార్టీలో మర్జ్ చేశాడు. మర్జ్ చేసి ఆయన నిమ్స్ని 1 month లోపల నిమ్స్ ఓపెన్ చేస్తానన్నాడు, ఒక్క నెలలా ఓపెన్ చేస్తానన్నాడు. ఇవాళకి 4 సంవత్సరాల 3 నెలలు నిమ్స్ అసలు ఓపెన్ కాలే. ఈ లోపల నేను ఎయిమ్స్ చేస్తానన్నాడు. ఎయిమ్స్ శాంక్షన్ ఇచ్చి 4 నెలలు అవుతున్నది. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటిది? ఇంకొక 40 ఎకరాలు అదనంగా మాకు ఇవ్వండి, ఈ బిల్డింగ్ ఇది కంప్లీట్ చేసి ఇచ్చేయండి అని చెప్పారు. దే డిడ్ నాట్ ఈవెన్ ఫినిష్ దట్. మీన్ యూ కెనాట్ డూ ఇట్. సో మా దగ్గర బూర నరసయ్య గౌడ్ అబ్సల్యూట్గా ఫెయిల్ అయిపోయాడు యాజ్ ఎ ఎంపీగా. చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఆయన. 100%లో ఆయన గురించి సర్వే చేస్తే గుడ్డు 22%, బ్యాడ్ 54%, డోంట్ నో అనేది బ్యాలెన్స్ శాతం. సో నారాయణ రెడ్డి గారు, మీరు ప్రజల్లోకి ఏమని ఓటేమని వెళ్ళి అడుగుతారు గెలుపుకు సంబంధించి? ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీకి అదనంగా మీరేమి అభివృద్ధి చేశారు? ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరిగింది మీ నియోజకవర్గం? ప్రజలు నన్ను ఎంపీగా నన్ను అక్కడ ఎన్నుకుంటే నాకు ఒక రెండు మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒకటేమో ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ ఒకటి ఓపెన్ చేయాలి. రెండోదేమో అక్కడ మొత్తం ఐటీ కారిడార్ని డెవలప్ చేయాలని. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఇప్పుడు అతి సమీపంలో ఉన్న రీజనబుల్ రేట్స్ ల్యాండ్ కూడా కొనాలన్నా అక్వైర్ చేయాలన్నా కానీ చాలా రీజనబుల్ రేట్లో అక్వైర్ చేయగలిగిన స్థితి. గవర్నమెంట్ అక్వైర్ చేయవలసిన అవసరం లేదు. ప్రైవేటు ఏ స్పెషల్ ఎకనామిక్ జోనో లేకుంటే ఇంకే ఆర్గనైజేషనో ఎవరైనా కానీ ఐటీ డెవలప్మెంట్ సెక్టర్లో సంబంధించిన వాళ్ళు డెవలప్ చేసి వేరే ఇతర ఐటీ రంగాలను వాళ్ళు కూడా అక్కడికి తీసుకొని వచ్చే పరిస్థితిని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ఈక్వి డిస్టెన్స్, ఎయిర్పోర్ట్లో దిగి మనం సిటీలోకి రావాలన్నా గచ్చిబౌలి పోవాలన్నా ఇంకెక్కడైనా ఐటీ సెక్టర్కి పోవాలన్నా కానీ గంట టైం పడుతుంది, భువనగిరి పోవాలన్నా కూడా గంట టైం పడుతుంది. సో ఈ టైం టు ట్రావెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ రంగంలో. ఆ విధమైన ఆలోచనతో నేను ముందుకు పోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ లోకల్గా కూడా ఉద్యోగాలు డెవలప్ చేసుకోవచ్చు. ఐటీ రంగం ఈ ఐసీడీ వస్తే అక్కడ ఒక 20-30 వేల ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగం వస్తే కనీసం తక్కువ 50,000 ఉద్యోగాలు మనం అక్కడ అదనంగా సృష్టించుకోవచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 20-30 వేల మంది ఉంటే లోకల్ వాళ్ళకు, అంటే లోకల్ అంటే తెలంగాణ వాళ్ళకు కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ఎలక్షన్ కోడ్కి సంబంధించి గూడూరు నారాయణ రెడ్డి ఎక్కువ కేర్ తీసుకున్నట్లుగా కనబడుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి బతుకమ్మ చీరలకు సంబంధించి గూడూరు నారాయణ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ నేత దీన్ని ఆపే ప్రయత్నం చేశారని చెప్తోంది. అవును, 28 సెప్టెంబర్ నాడు నేను ఒక లేఖ రాశాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, అట్లాగే స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి. అప్పటి వరకు కోడ్ ఉన్నదనేది కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏనాడు ప్రకటించలేదు. నా లెటర్ రాసిన తర్వాత వాళ్ళు ఎస్ ద సారీస్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై పాలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్, ఓన్లీ ద యూనో ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఐదర్ త్రూ ద ఫేర్ ప్రైస్ షాప్స్ అని ఒక ఆలోచన విధానాన్ని చెప్పారు. అట్లాగే రైతు బంధు చెక్కుల విషయంలో కూడా అక్కడ ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దామనుకున్నారు. అప్పుడు రావత్ గారు, సిఈసి గారు ఏం చేశారంటే, అరే ఇది కరెక్టే, 6వ తారీఖు ఏనాడైతే డిసొల్యూషన్ అయిందో సెప్టెంబర్ 6వ తారీఖు నాడు, ఆనాటి నుంచి కోడ్ అమల్లో ఉంది అనే మాటను ఆయన ఆ రోజు స్పష్టం చేశారు. అప్పటి వరకు కూడా ఇక్కడ ప్రతి ప్రభుత్వాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్య నేతకు భయపడి అన్ని అనెథికల్ పనులు చేశారు, పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు, ఆర్డర్స్ తీశారు, ప్రారంభోత్సవాలు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం ఏనాడైతే మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఫోటో, కెటి రామారావు ఫోటో పెట్టారో అది నాకు ఒక స్పార్క్నిచ్చి ఇమ్మీడియట్గా నేను హౌ కెన్ యూ డూ ఆల్ దిస్. అక్కడ గవర్నర్ గారు ఉన్నారు, అరే గవర్నర్ కెన్ ఇనాగ్రేట్, వై దీస్ పీపుల్స్ ఫోటోగ్రాఫ్ అని చెప్పి నేను అప్పుడు ఆబ్జెక్షన్ చేస్తే అప్పుడు యంత్రాంగం మేల్కొంది. నిన్న కూడా పేపర్లో వచ్చాయి, మీకు కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ సిఈఓ రజత్ కుమార్ గారితో మాట్లాడాను మొన్న రాత్రి. ఏమండి, ఇంకా బస్సు వెనకాలల్లో బస్సు ప్యానెల్స్, సైడ్ ప్యానెల్స్లో ఇంకా మంత్రులది ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాయి. మీరేమైనా ఉన్నారా లేకుంటే నిద్రపోతున్నారా? మీ యంత్రాంగం ఏం చేస్తున్నది? ఇదా మీరు కోడ్ పాటించేది? పక్షపాతి వైఖరి అవలంబించాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? చెప్పండి, వీ కెన్ గో టు ద రెస్పెక్టివ్ అథారిటీస్ వేర్ వీ కెన్ అప్పీల్ అని చెప్తే తక్షణమే ఆయన రంగంలోకి అధికారులందరినీ దించి ఇప్పుడు తీసిస్తున్నారు. మొత్తం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి టీఆర్ఎస్ చెప్తారు. మిషన్ భగీరథ అనేది ఒక ఫార్స్. మీరు చూడండి, ఎక్కడైనా డిస్ట్రిక్ట్ సెంటర్స్కి పోతుంటే అక్కడక్కడ బ్లూ కలర్ ట్యాంకులు కనబడతాయి. సి గత ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అది కాంగ్రెస్ పాలనలో కావచ్చు, టీడీపీ పాలనలో కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి పథకం ప్రతి గ్రామానికి పోయింది. ఎక్కడ చూసినా మీకు ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్. ప్రతి ఇంటికి నల్లా లేకపోవచ్చు కానీ ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఈయన వేసింది ఏంది? ఎక్కడ పోయినా పైపులు, రోడ్డు పక్కన పైపులు కనబడ్డాయా లేదా? ఓకే, దాని గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? అది ఎంత? ఇట్స్ ఎ స్కామ్. అది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ. ఎక్కువ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం కావచ్చు, మిగతా ప్రాజెక్టులు మేము సస్యశ్యామలం చేస్తున్నామని చెప్తున్నది టీఆర్ఎస్. ఎక్కడ సస్యశ్యామలం చేశారు? అసలు 1 కోటి ఎకరాలకు నేను నీరు అందిస్తాను అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలు పెడితే దాన్ని రీడిజైన్ చేసేసి కమిషన్ల కోసం ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి కింద నుంచి నీళ్లు పైకి తీసుకొస్తారు, పైనుంచి కిందకి పారబెడతారు. కానీ ఈయన పైనుంచి కిందికి తీసుకెళ్ళి మళ్ళీ కింది నుంచి పైకి తీసుకొచ్చే రీడిజైన్, అది ఎవరైనా అసలు నోబడీ ఈజ్ అప్రిషియేటింగ్ ద డిజైన్స్ అండ్ రీడిజైన్స్ వాట్ ఈజ్ డూయింగ్. అనవసరమైన ప్రజాధనాన్ని 80,000 కోట్ల రూపాయల ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. దానికి ఎంత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే దానికి ప్రతిదానికి ఒక కార్పొరేషన్ చేసి డిపిఆర్ ఎట్లా అంటే వయబుల్ డిపిఆర్ సృష్టిస్తున్నారు. బ్యాంకులని మాయమాటలు చెప్పి హౌ ఆర్ యూ గోయింగ్ టు పే కమర్షియల్లీ ఏ విధంగా వయబుల్ అంటే అన్నీ అలా అబద్ధాలే ఆ డిపిఆర్లో. బ్యాంకులేమో వాటిని నమ్ముతున్నాయి ఎందుకంటే కార్పొరేషన్ కదా. గవర్నమెంట్ పోయి అప్పు అడిగితే గవర్నమెంట్కి అప్పు దొరకదు. ఒక కార్పొరేషన్ వెళ్ళి ఒక వయబిలిటీ అనేది క్రియేట్ చేసేసి మీరు ఈ నీరును ఈ తోడి మీరు తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తారంటే ఇండస్ట్రీస్కు సప్లై చేసి డబ్బు సంపాదిస్తాము, ఇంటింటికి నీరు పంపించి డబ్బు సంపాదిస్తాము, కమర్షియల్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకు వాటర్ బాటిలింగ్ చేసే వాళ్ళకు మేము నీళ్ళు ఇచ్చి డబ్బులు సంపాదిస్తామని చెప్పి దాంట్లో పొందుపరిచారు. ఏమైనా అసలు ఉందా? హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ద మనీ? అండ్ ఈ వీటిని తోడడానికి కనీసం 2,500 మెగావాట్ల పవర్ కావాలి. 2,500 మెగావాట్ల పవర్ అంటే యూనో హౌ మచ్ ఈజ్ ఇట్ కాస్టింగ్? ఈరోజు ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి 29,000 రూపాయలు ఒక ఎకరానికి నీరు పారించడానికి ఖర్చు అవుతుంది. మరి ఆ రైతు ఒక ఎకరం నుంచి ఎంత సంపాదిస్తున్నాడంటే ఒక్కొక్కసారి -1,500, ఓసారి +2,000 ఇట్లా ఉంటుంది పంటను బట్టి. మ్యాక్సిమం కేసీఆర్ గారు ఒక ఎకరం నుంచి నేను ₹1 కోటి సంపాదిస్తున్నాడు. మరి ప్రజలకందరికీ అదే టెక్నాలజీ ఇవ్వచ్చు కదా. కోటి కాదు, ₹1,00,000 సంపాదించే టెక్నాలజీ, 50,000 సంపాదించే టెక్నాలజీ ఇవ్వచ్చు కదా. అది కూడా పచ్చి అబద్ధమే. త్రీ ఫేజెస్ ఆఫ్ కృష్ణా సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై కాంగ్రెస్ పార్టీ చేసింది. గోదావరి నది జలాన్ని మేము తీసుకొచ్చినాం. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు పోయి ఆ పైప్ దగ్గర పోయి నీళ్ళు గోదావరి జలాన్ని తీసుకొచ్చిన ఫోటో పెద్ద హోర్డింగ్ల మీద. ఏదైనా ఒకటి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తెచ్చారా? మీరేమో కేటీఆర్ని ఇట్లా అంటూ ఉన్నారు, కానీ కేటీఆర్ని ఒక యూత్ ఐకన్గా చూస్తూ ఉన్నారు, అట్లాగే వివిధ దేశాలకు డెలిగేట్గా పిలుస్తూ ఉన్నారు ఆయన్ని. కేటీఆర్ గత ఒక 1 year కింద డావోస్ వెళ్ళారు. ఒక అరుదైన అవకాశం అని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద తాటిక అక్షరాలతో రాసుకున్నారు. డావోస్ అనేది మీరు మీ కంపెనీ తరఫున ₹1,50,00,000 కడితే మీకు కూడా ఇన్విటేషన్ వస్తుంది, నాకు వస్తుంది. ఆయన ఏం చేశారు అంటే ఆ కంపెనీకి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి అంతే. ఆయన అయింది ఒక మంత్రి. ఆ మంత్రి అంటే దేనికి మంత్రి? మున్సిపల్ కార్పొరేషన్కి మంత్రి, ఓకే ఐటీ రంగానికి మంత్రి, ఓకే ఐటీలో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత అంటే మున్సిపల్ కార్పొరేషన్లో కనబడుతుంది ఇంత బడ్జెట్ ఇంత ఖర్చు పెడతారనేది. అది చూపిస్తే ఎవరైనా పిలుస్తారు. అక్కడ పోయి సాధించింది ఏంది? మీరు మీ కార్యదర్శి మీ ఇంకా అంతరంగికులు వాళ్ళందరూ పోయి ఓ ₹50 కోట్ల దాని మీద ₹50 కోట్లు ₹60 కోట్లు ఖర్చు పెట్టి వస్తారు. దాంతో వచ్చిన ఉపయోగం ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. అట్లాగే సౌత్ కొరియా వెళ్ళాడు. సౌత్ కొరియా నుంచి ఏం తెచ్చారు మీరు? మళ్ళీ దుబాయ్ రాజుగారు పిలిచారంట. దుబాయ్ రాజుగారు ఎందుకు పిలవరండి? దుబాయ్ రాజులకి ఇక్కడ పనులు ఉంటాయి. రాని ఒక లెటర్ రాస్తే దాన్ని పెద్ద పేపర్లు వేసుకొని రోజు కథలే వెళ్ళేది. కథ పతాక శీర్షిక రాయించుకుందామా, మిడ్ ఆఫ్ ద పేజ్లో రాసుకుందామా, లాస్ట్ పేజ్లో రాసుకుందామా, ఏది ప్రామినెంట్ పేజ్ ఆ రోజు ఆ లేఅవుట్ ప్రకారము ఆలోచిస్తారు. కానీ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాత్రం రాలేదు, ఏం ఆలోచించదు. తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సపరేట్గా వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. దానివల్ల ఏమన్నా ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి ప్రభావం ఉంటుందని? రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల యొక్క వ్యతిరేకత ఉన్నది, కేంద్రంలో మోడీ మీద వ్యతిరేకత ఉన్నది. సో కేంద్రానికి పంపించవలసిన ఎంపీల విషయంలో చాలాసార్లు మనం చూసాం. ఒక్కోసారి ప్రభుత్వం విషయంలో రాష్ట్రాన్ని వేరొకరికి ఇచ్చిన పార్టీ, కేంద్రంలో ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు రెండింటిని ఒకే పార్టీ నాయకత్వానికి ఇచ్చే పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎంత 41,000 కోట్ల రూపాయల యొక్క యూనో కరప్షన్ అండి. ఇట్స్ అ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. మోడీ గారు ఆ రోజు పరికర్ గారు వాళ్ళ యొక్క రక్షణ ఆయనను కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టానంటే ఆయన అక్కడ నుంచి తప్పించేసి పరికర్ గారికి గోవా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అక్కడ ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టి పంపిస్తారంట. ఈయన ముఖ్యమంత్రి పంపించారంట. ఆ తర్వాత పాపం మన తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్, షీజ్ అన్ ఇంటలెక్చువల్ లేడీ, ఇక్కడ ప్రజలకు ఆమె మీద గౌరవం ఉన్నది. కానీ ఆమె మాట్లాడుతున్న తీరు, సభలో వ్యవహరించిన తీరు, ఏది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అబద్ధాలు. అరే వాట్ బ్లడీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్, సూపర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి శత్రు దేశాలకు చేరుతాయంటే అదేమైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఇంకేమైనా మన దాంట్లో ఏమైనా ఇంకా చెప్పరాంది ఉంటుందా? రేటు యూపీఏ ప్రభుత్వం 526 కోట్లకు నెగోషియేట్ చేస్తే మీరు దాన్ని మరింత 1000 కోట్లు పెంచేసి దాన్ని నెగోషియేట్ చేసి ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉండడు, విదేశాంగ శాఖ మంత్రి ఉండడు, కామర్స్ మినిస్టర్ ఉండడు, ఎవరు ఉండరు. ఓన్లీ ఆయనకు సంబంధించిన వ్యాపారవేత్తలు ఉంటారు. ఎవరు? లాస్ కంపెనీ నడిపిస్తున్న చోటా అంబానీ, అనిల్ అంబానీ ఉంటాడు. 1 కోటి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇచ్చాడు. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, బ్రేక్ ఇన్ ఇండియా చేశాడు, బ్లాస్ట్ ఇన్ ఇండియా చేసేసాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే అవి పేద పతాక శీర్షికలు రాసుకొని మొత్తం మీడియా రంగాన్ని ప్రభావితం చేసే విధంగా, ప్రజలను ప్రభావితం చేసే విధంగా వీళ్ళు ప్రచారాన్ని పెట్టుకుంటారు. ఈసారి మోడీ హవా పనిచేయదంటారా? మోడీ ఈజ్ గాన్, కేసీఆర్ ఈజ్ గాన్, మోడీ ఈజ్ గాన్. హిస్టరీ ఎనీథింగ్ విచ్ గోస్ అప్ ఫాస్ట్ హ్యాస్ టు కమ్ డౌన్ విత్ ద సేమ్ స్పీడ్ అనేది న్యూటన్స్ లా ఆఫ్ థియరీ. ఈరోజు మనం చూసాము, ప్రపంచంలో ఎక్కడైనా మీకు అలెగ్జాండర్ వారసులు కనబడతారా? అశోకుని వారసులు కనబడతారా? అక్బర్ వారసులు కనబడతారా ఎక్కడన్నా? సో గుర్తుంచుకోవాలి, మేము పేద రాజులము, రారాజులము, ప్రజలంతా పిచ్చి వాళ్ళు అనుకుంటే మీ అంతా పిచ్చి వాళ్ళు కాదని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే అభ్యర్థుల మీద చాలా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ టీడీపీ కూటమికి సంబంధించి అభ్యర్థులు ఎప్పుడు రాబోతున్నారు? దసరా కానుకగా వస్తారని చెప్పి నాకు పూర్తి ఆశ ఉన్నది, పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కూటమి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మా ఫస్ట్ 1 కమాండ్మెంటే మాకు, గెలవగలిగిన అభ్యర్థుల కోసమే ఆయా పార్టీలు టికెట్లు అడగాలి. గెలుపు గుర్రాలే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది గూడూరు నారాయణ రెడ్డి గారితో ఇవాల్టి లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ